జరుగుతున్నటువంటి వైసీపీ వాళ్ళకి నా గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. నేను వాళ్ళలాగా భూదందాలు చేశానా, పంచాయతీలు చేశానా, ల్యాండ్ మాఫియా చేశానా, ఇసుక మాఫియా చేశానా, గాంజా స్మగ్లింగ్ చేశానా? నేనేమి చేయలేదు కాబట్టి, మ్యాటర్ లేదు కాబట్టి వాళ్ళకి మాట్లాడడానికి ఇలాంటి పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు. ఈ మాటలకి మనము స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలకందరికీ తెలుసు, ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిచిన నాయకుడు కానీ వాళ్ళలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా ఈ యొక్క కడప మీద అరాచకం సృష్టించారో. ఈరోజు వాళ్ళని ప్రశ్నిస్తుంటే నా గురించి మాట్లాడడానికి ఏమీ లేక మాట్లాడుతున్నాను. డెఫినెట్గా తప్పు చేస్తే గట్టిగానే ప్రశ్నిస్తాను, గట్టిగానే పోరాడుతాను. గెట్ రెడీ, ఈ ఫైట్కి వాళ్ళని కూడా రెడీగా ఉండమంటున్నాను. ప్రశ్నించేది వాళ్ళనే, తప్పులు చేసేది వాళ్ళనే, సమాధానాలు ఇవ్వాల్సిన వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళే. ఎవరెవరు భూ అక్రమంలో దందాలు చేశారో ఈసారి ఇక ప్రభుత్వం మారడం ఖాయం, మీ మీద సరైన చర్యలు తీసుకోవడం కూడా ఖాయం. స్థానికంగా మీకు బలం లేదని బయట ప్రాంతాల నుంచి మనుషులు తెచ్చుకుంటున్నారు, స్థానికంగా వాళ్ళకు బలమే లేదు, నాయకులు లేరు, కార్యకర్త లేరు, వాళ్ళ సీనియర్ నాయకులు కూడా బలం లేకపోతే ఇక్కడ అందరూ నాయకులు ఉన్నారు. మీ కెమెరాలకు కనపట్టలేదా, మీ కళ్ళకు కనపట్టలేదా? మీకు ఫస్ట్ ప్రశ్నిస్తున్నాను, మీకే, మీ ద్వారా మా ప్రత్యర్థులు ఇచ్చారు. నేను చెప్పిన మ్యాటర్ లేదు, మ్యాటర్ వీక్ కాబట్టి ప్రత్యర్థులు అలానే మాట్లాడతారు. ఆయన సిద్ధవటం నుంచి ఇక్కడ వచ్చి పోటీ చేయట్లేదా? అదే, ఆయన సిద్ధవటం నుంచి పోటీ చేయట్లేదా? వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి తీసుకెళ్లి నర్సాపేటలో అనిల్ కుమార్ యాదవ్ని పోటీ చేయించలేదా? అంతకుముందు విజయమ్మ గారిని తీసుకుపోయి వైజాగ్లో పోటీ చేయించలేదా? ఊరికే వీళ్ళు కనీసం వీళ్ళని చూసి నవ్వుతారని కూడా సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడతారు. ఇలా తెలివి తక్కువ ప్రశ్నలకి మనం సమాధానం ఇచ్చుకుంటే మనకున్న వాల్యుబుల్ టైం వీళ్ళ మీద అనవసరంగా వృధాగా ఖర్చు చేసినట్టు అవుతుందని నా అభిప్రాయం. కడప ప్రజలు కడప ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు, కడప ప్రజలు అవినీతిని తిరస్కరిస్తున్నారు, కడప ప్రజలు అక్రమాల్ని తిరస్కరిస్తున్నారు, కడప ప్రజలు భూదందాలను ఖండిస్తున్నారు, ప్రజలు కడప ప్రజలు గాంజా వ్యాపారులు తిరస్కరిస్తున్నారు, వాళ్ళని నగర బహిష్కరణ చేస్తారు. ఈరోజు కడపలో మహిళలకు రక్షణ లేదు, యువతకు ఉపాధి లేదు. ఉంది ఒకటే ఒకటి అంటే ఎమ్మెల్యే గారి భూదందాలు, ఎమ్మెల్యే గారి అవినీతి అక్రమాలు, ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు. ఇవి తప్పితే కడపకి ఏమీ లేవు. 5 సంవత్సరాల్లో కడప యువత ఏమి నష్టపోయింది, కడప ప్రజలు ఏమి నష్టపోయినారు, వాటి ఆర్థిక మూలాలు ఏ విధంగా నష్టపరిచినారు, వాళ్ళ జీవన ప్రమాణాలను ఎలా దిగజార్చినారనేది ప్రజలకందరికీ అర్థమైంది. ఈరోజు ప్రజలు మీరిచ్చే నూకలు తీసుకోవడానికి రెడీ లేరు. సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెబుతారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రాష్ట్రాన్ని కానీ కడప నియోజకవర్గాన్ని కానీ ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, ముఖ్యంగా మహిళలు. యువత ఈరోజు చాలా నిస్పృహకు గురయ్యి చాలా అగచాట్లు పడుతున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి నిశ్శబ్ద విప్లవం వచ్చేది పరిస్థితి ఉంది. ఆల్రెడీ అమ్జద్ బాషా గారికి, ఇక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యే గారికి ఓటమి ఖాయమైపోయింది. అందుకే ఈ అవాకులు చెవాకులు, ఈ ప్రేలాడపులు వాళ్ళు వాళ్ళ పని చూసుకోకుండా పొద్దునుకులు నా వెనక కెమెరాలు పెట్టి నా టీంలలో వాళ్ళ బ్లాక్ షీపులు పెట్టి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ ప్రచార మార్గాలను మీరు గమనిస్తే, మేము పాట రిలీజ్ చేస్తే నా వీడియోకి సేమ్ టు సేమ్ క్యాపీక్యాట్ అంతే, ఏమీ లేదు. నేను టీ బంకులకు పోతే నా వెనక టీ బంకులు, 5 ఏళ్ల నుంచి నీకు టీ బంకులు లేవా, తిరగడానికి నియోజకవర్గం లేదా? ప్రశ్నిస్తున్నాను, 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు, ప్రజల దగ్గరికి ఎందుకు పోలా? ఈరోజు మాధవిరెడ్డి వచ్చిందని చెప్పా టీ బంకులకు పోతున్నావు, మాధవిరెడ్డి పోతుందని చెప్పా గడపగడప పోతున్నావు. నిన్న ఎర్రముక్కపల్లిలో 50 మంది మహిళలు ఆయన్ని తిరస్కరించినారు లేదా? సమాధానం ఆయన చెప్పమనండి. మహిళలు ప్రశ్నిస్తున్నారు, 110,000 మేము ఇచ్చినామంటే 390,000 మాకు ఎవరిస్తారని అడుగుతున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది, మహిళలు చాలా తెలివిగా ఆలోచించే మొదలు పెట్టారు. నువ్వు ఇచ్చిందేంటి, నీ మాటలేంటి, నీ అబద్ధాలేంటి ప్రజలకందరికీ తెలిసిపోయింది. వస్తుంది రేపు 3 తేదీ ఎలక్షన్లో 2 బటన్లు నొక్కడం జరుగుతుంది. ఈ అవినీతి అక్రమార్కులందరినీ తరిమి తరిమి కొట్టడం జరుగుతుంది.